హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బంతి మొక్కలు మన టెర్రస్ గార్డెన్లో కానీ మన బాల్కనీల్లో కానీ పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్, ఇంకా మన బంతి మొక్కలు అనేవి ఎక్కువ బ్లూమ్స్ వచ్చి పువ్వులు అనేవి బలంగా పూయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదండి, ఈ వస్తున్నది సమ్మర్ కదా, సో ఈ సమ్మర్లో కూడా మన బంతి మొక్కలను ఎలా రక్షించుకోవాలి అండ్ ఎక్కువ పూలు పూయాలంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కానీ వీటన్నిటికన్నా ముందు మీరు మన ఛానల్కి కనుక మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. ముందుగా మనం బంతి మొక్కని మూడు విధాలుగా పెంచుకోవచ్చండి. అదేంటి అంటే, ఫస్ట్ వన్, నర్సరీ నుంచి మనం ఒక మొక్కను తెచ్చుకొని దాన్ని 9-inch పాట్లో రీపాటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దానికి ప్రాపర్ వాటరింగ్ అనేది ఉంటే కనుక ఈజీగా మొక్క అనేది గ్రో అవుతుందండి. ఇంకా సెకండ్ మెథడ్ ఏంటి అంటే, స్టెమ్ కటింగ్ ద్వారా కూడా బంతి మొక్కలను పెంచుకోవచ్చు. అది ఎలా అంటే, ముదిరిపోయిన బంతి మొక్కలు ఉంటాయి కదండి, వాటి స్టెమ్ని 4-5 inches కట్ చేసుకొని నార్మల్ సాయిల్లో కనుక ప్లాంట్ చేసుకొని దానికి వాటరింగ్ అనేది ప్రాపర్గా ఇస్తూ ఉంటే దాని నుంచి కూడా కొత్తగా ఒక బంతి మొక్క అనేది వచ్చేస్తుందండి. ఇది కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది. అండ్ థర్డ్ మెథడ్ మనందరికీ తెలిసిందే, మనం ఏదైనా ఒక బంతి పువ్వుని సెలెక్ట్ చేసుకొని దాన్ని నీడలో ఆరబెట్టి సీడ్స్ని రెడీ చేసుకోవచ్చండి. అలా రెడీ చేసుకున్న సీడ్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న సాయిల్ మిక్సింగ్లో చల్లి దానిపైన మళ్ళీ కాస్త సాయిల్ని వేసి వాటర్ అనేది చిలకరించాలండి. ఎక్కువ వాటర్ పనికిరాదు, అలా అని తక్కువ కూడా ఉండకూడదు, తేమగా ఉండాలి. ఇలా అయితే కనుక 5-10 డేస్లోనే మనకి అవి జర్మినేట్ అవుతాయండి ఆ సీడ్స్ అన్నీ. ఇలా జర్మినేట్ అయిన తర్వాత ఒక 20-25 డేస్ మధ్యలో మనం 9-inch పాట్లోకి వీటిని రీపాటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా రీపాటింగ్ చేసుకున్న తర్వాత 15-20 డేస్ మధ్యలో మనం వీటి చిగుళ్ళని అంటే పించింగ్ చేయాలండి, చిగుళ్ళని కట్ చేస్తూ ఉండాలి. ఇలా కట్ చేస్తే కనుక మొక్క స్ట్రైట్గా పెరగకుండా గుబురుగా పెరుగుతుంది. బంతి మొక్కకి ఏంటంటే ఒక కాడికి ఒక పువ్వే వస్తుంది కదా, సో మనం పించింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూసే అవకాశం ఉంటుంది. సో పించింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బంతి మొక్కకి. ఇంకా సాయిల్ మిక్సింగ్ విషయానికి వస్తే కనుక 60% గార్డెన్ సాయిల్ని యూజ్ చేసుకోండి. అండ్ 30% వచ్చేసి ఇసుకను కలపండి, లేదు అంటే కోకోపీట్ని కలుపుకోవచ్చు. ఇంకో 10% వచ్చేసి కంపోస్ట్ని కలుపుకోవాలి. కంపోస్ట్ అనేది 10% సరిపోతుందండి, ఎక్కువ అవసరం అవ్వదు. ఇంకా ఫెర్టిలైజర్స్ అనేవి నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి బంతి మొక్కలకి, వాటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే అవసరం అవ్వవు. అది కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం మంచిది. ఇంకా బంతి మొక్కలకి మిల్లీ బగ్స్ అనేవి చాలా ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి కదండి, సో ఇలా మిల్లీ బగ్స్ అటాక్ అయినప్పుడు మనం వాటిని చేత్తో తీసేయడం చాలా ఉత్తమం. ఇంకా లేదు చాలా ఎక్కువగా ఉన్నాయంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం లాంటివి చేసుకుంటే సరిపోతాయి. కానీ మనం ఇలా పెస్టిసైడ్స్ అవి యూజ్ చేసిన తర్వాత వీక్లీ 2x అలా చెక్ చేసుకుంటూ ఉండాలండి మొక్కని, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా అనేవి చెక్ చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా బంతి మొక్కకి ఎపిడ్స్ ఒకటి బాగా అటాక్ చేస్తాయండి, సో వీటి కోసం మనం హోమ్మేడ్గా ఉంటుంది కదండి బూడిద, ఇంట్లో యూజ్ చేస్తారు, దాన్ని తీసుకొని చల్లినట్లయితే ఎపిడ్స్ అనేవి పోతాయండి, 2-3 డేస్లో పోతాయి. ఇంకా సమ్మర్లో బంతి మొక్కల కేరింగ్ విషయానికి వచ్చినట్లయితే, బంతి మొక్కలకు వచ్చేటప్పటికి ప్రాపర్ వాటరింగ్ ఉండాలండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే 5-6 hours ఎండ కావాలి, అలానే ఎక్కువ ఉష్ణోగ్రతనైతే తట్టుకోలేవండి బంతి మొక్కలు, సో షేడీ ప్లేసెస్లో పెట్టుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ వన్, పూలని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి, దీనివల్ల మొక్కకి కావలసినంత వాటర్ని అది ఉంచుకోగలుగుతుంది. అండ్ అన్హెల్తీ బ్రాంచెస్ని కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా మనం సమ్మర్లో బంతి మొక్కల్ని రక్షించుకోవచ్చు. బంతి మొక్కల్ని టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవడం చాలా అవసరం అండి, ఎందుకంటే ఇవి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల మన మిగిలిన మొక్కలకి పాలినేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.